कृष्णा मुकुंदा मुरारी कॉफी कॉफी నువ్వు తీసుకొని వచ్చావేంటి? ఏ నేను తీసుకురాకూడదా? గదికి తీసుకొచ్చావేంటి? ఇదేగా నేను కోరుకుంది. మనం ప్రేమించుకునేటప్పుడు నేను కన్న కలలన్నీ ఇప్పుడు నిజం చేసుకుంటాను. ముకుంద కృష్ణ గదిలోనే ఉంది. ఎందుకంత కంగారు పడతావు? అగ్రిమెంట్ పూర్తి కాగానే వెళ్లిపోయే వైఫ్ గురించి ఎందుకంత కంగారు? తనేవైనా పర్మనెంట్ గా ఉండిపోవడానికి వచ్చిందా? నాలాగా నేనంటే శాశ్వతంగా నీ గుండెల్లో ఉండిపోతాననుకో. ముకుంద ఎవరైనా చూస్తే బాగోదు, ప్లీజ్ నువ్వెళ్ళు. ప్రపంచం ఏమైపోతే నాకేంటి మురారి? నా ప్రపంచమే నువ్వైనప్పుడు నేను నిన్ను తప్ప ఎవరిని పట్టించుకోను. ఇలా ఉదయం కాఫీ ఇస్తాను, డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డిస్తాను, కొసరి కొసరి తినిపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. ముకుంద ప్లీజ్, కృష్ణ వచ్చేస్తుంది, వెళ్ళిపో ప్లీజ్. రాణి, నాకేమైనా భయమా? నువ్వు కూడా అంత భయపడతావెందుకు? ఒక అందమైన అమ్మాయి అందించే ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదించు. ఇలాంటి ప్రేమ నువ్వు తపస్సు చేసినా ఎక్కడ దొరకదు, అర్థమైందా? సరే నువ్వెళ్ళు ప్లీజ్. మురారి తీసుకో. ముకుంద, నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి? ఇవాళ చిన్నత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు కృష్ణ. అవునా? ఏమైంది? కృష్ణ ఆగు, టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టేసి వచ్చాను, నువ్వెళ్ళి లేపొద్దు. నువ్వు కూడా తొందరగా రెడీ అయ్యరా, టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు ఏసీపీ సార్ స్వయంగా నాకు ఈ కోటు స్టెథోస్కోప్ గిఫ్ట్గా తెచ్చిచ్చారు. ఏంటది, నాకోసం శారీ తెచ్చావా? కాదు, నా కోసమే యూనిఫామ్ తెచ్చుకున్నాను. అవునా? మురారి ప్యాకెట్ పట్టుకొని వస్తుంటే కొత్త యూనిఫామ్ ఏమో అనుకున్నాను. ఇవన్నమాట తెచ్చిచ్చింది. మంచి పని చేశావు మురారి. ఇవాల్టి నుంచి కృష్ణకి వీటితోనే ఎక్కువ అవసరం ఉండేది. సరే ముకుంద, నువ్వెళ్ళు, మేము వచ్చేస్తాం. నీ అమాయకత్వం నా కొంప ముంచుతోంది కృష్ణ. ఏసీపీ సార్ స్వయంగా నాకు ఈ కోటు స్టెథోస్కోప్ గిఫ్ట్గా తెచ్చిచ్చారు. నాకు చెప్పేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి.
ఇక్కడొకటి అక్కడొకటి. ఎంతగా అగ్రిమెంట్ పూర్తి కాగానే వెళ్ళిపోతుందిలే అని నేను సరిపెట్టుకుందామనుకున్నా, అసలు మురారితో ఒక అమ్మాయి రూమ్ షేర్ చేసుకోవటమే నాకు నచ్చటం లేదు. పైగా గిఫ్ట్లు కూడా ఇస్తున్నాడు నా కోసం. ఒక్క గిఫ్ట్ అయినా తెచ్చిచ్చాడు ఇంతవరకు. నేను దగ్గరికి వెళ్తేనే ముళ్ళు మీద ఉన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటాడు. కాఫీ తీసుకెళ్తేనే గడగడ వణికిపోతున్నాడు. పెళ్ళాం చూస్తే కొంపలు మునిగిపోయినట్టు.